అందరూ బాగున్నారా? వ్యాలంటైన్స్ డేకి ఫ్లవర్స్ వచ్చాయి అనమాట గిఫ్ట్ ఇంట్లో నుంచే. చూసారా ఎంత బాగున్నాయో ఇవి? ఇదేంటంటే ఆఫ్రికన్ వెల్వెట్ అంట ఈ ప్లాంట్ పేరు. ఎప్పుడు చూడలేదు నేను ఇది. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కలరు. వీటిని ఆకుల నుంచి ప్రాపగేట్ చేయొచ్చంట. అది లుకప్ చేసి ఒక ఆకు ఆల్రెడీ తీసి ప్లాంట్ చేశానమాట. చూద్దాం వేర్లు వస్తే కొత్త ప్లాంట్ వస్తుందా అని చెప్పి. ఇంకా ఇదేమో పింక్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూసారా. ఇవి ఇంపేషన్స్ అంట. ఇవి కూడా లుకప్ చేసా. ఇంకా ఇదేమో ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. డార్క్ పింకిష్ కలరా డార్క్ ఆరెంజ్ కలరా ఉన్నాయి. వీటి మల్టిపుల్ కలర్స్లో ఉంటాయన్నమాట. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఇవి. ఎవ్రీ ఇయర్ ఈ స్ప్రింగ్లో బ్లూమ్ అవుతాయన్నమాట. ఇంకా ప్లాంట్ అయితే అసలు ఏమీ అక్కర్లేదు. అట్లా పడేస్తే మాత్రం వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం ప్లాంట్ అంటే లీఫ్ నుంచి ప్రాపగేట్ చేయొచ్చు. ఈజీ టు ప్రాపగేట్ అనమాట. కలాంచోస్ అంటారు. ఈ కలర్ లేదు నా దగ్గర. అక్కడ బయట ఇంటి ముందర ఉంది, అది చూపిస్తా పదండి. అది ఇంత ముందు చూసారు కానీ కంపేర్ చేసినప్పుడు ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ మీకు అర్థమవుతుంది. లీవ్స్ సేమ్ ఉంటాయి, అవి కొంచెం పేల్ గ్రీన్లో ఉన్నాయి. ఎందుకంటే అది బయట ఎండకుంది. ఇది మేబీ ఇండోర్లో ఉందనుకుంటా, అందుకని బాగా డార్క్ మంచి గ్రీన్లో ఉందన్నమాట. ఇదన్నమాట ఇంకొకటి కలాంచో అనమాట. ఇప్పుడు ఈరోజు వచ్చింది ఎల్లో కదా. ఇవి పింకిష్ సన్ లైట్ని బట్టి బాగా షేడ్ ఉన్న దగ్గర ఒక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని డార్క్ కొన్ని పేల్ కలరు ఇవన్నీ అన్నమాట. ఇంకా మీకు గుర్తుందో లేదో సెప్టెంబర్లో కొన్ని బల్బ్స్ నాటాను అనమాట. డాఫ్డిల్ బల్బ్స్ అను కొన్ని ఏలియమ్స్ నాటా. ఏలియమ్స్ అయితే ఇంకా కనిపించలేదు. అవి మరి నాకు అవి బల్బ్స్ చూసినప్పుడే బేస్ దగ్గర కొంచెం డ్యామేజ్ అయినట్టుగా అట్లా అనిపించింది. కానీ అట్లీస్ట్ ఒకటన్నా మొలవాల్సింది, కానీ ఒకటి కూడా మొలవలేదు. డాఫ్డిల్స్ కూడా లేట్ అయ్యాయి అనమాట. నేను వెయిట్ చేస్తున్నా ఎందుకని ఇవి మొలవలేదు మొలవలేదు అని అనుకుంటుంటే 1 మంత్ బ్యాక్ గ్రీన్స్ బయటికి వచ్చాయన్నమాట. ఇట్లా ఉన్నాయన్నమాట. ఇవి వెల్లుల్లి అను ఉల్లిగడ్డల పక్కన ఉంటే నాకు వెల్లుల్లియా లేకపోతే ఈ బల్బ్స్ అని అర్థం కాలేదు. ఆకు కొంచెం వెడల్పుగా అన్నట్టుగా అనిపించింది, కానీ బట్ వెల్లుల్లేమో అని అనుకుంటా ఉన్నా అనమాట. అవి కొంచెం పెరిగి మొగ్గు వచ్చేదాకా. కప్పుల పాటికైతే 2 ప్లాంట్స్ వచ్చాయి పక్క పక్కనే. నాకైతే ఒకటే పెట్టినట్టుంది. ఇవి ఉల్లిగడ్డలు అనమాట. అవి డిఫరెన్షియేట్ చేసి చూసారా, సేమ్ కలర్లో ఉన్నాయి ఆకులైతే, కానీ ఇట్లా బ్రాడ్గా ఉన్నాయి వెడల్పుగా. ఇంకా దాంట్లో లోపల నుంచి కనుక వచ్చింది. ఇది ఇప్పుడే మొలుస్తుంది అనమాట, ఇంకొంచెం లేట్ అయింది. దీనికి కూడా పక్కన ఒక చిన్న ఇది వచ్చి సన్నది, మళ్ళా మెయిన్ ట్రంక్ ఒకటి వస్తుంది. 3 ప్లాంట్స్కి అయితే 3 బల్బ్స్కి ఇట్లానే వచ్చింది. ఒకటి మాత్రం ఏది బ్లూమ్ అయిందో దానికి మాత్రం ఒకటే ఉందన్నమాట. ఒకటి పూసింది. అసలు ఎంత అందంగా ఉందో తెలుసా? బయట లైట్ గోధుమ కలర్ లాగా ఉంటుంది, ఎల్లో గోధుమ కలర్ మిక్స్. ఇంకా పై లేయర్లో రియల్ ఫ్లవర్ లాగా ఎల్లో ఇష్ అనమాట. దాంట్లో నుంచి ఆ లోపల వస్తాయి కదా రీప్రొడక్టివ్, ఇవి అలాంటివి లోపల నుంచి అనమాట. అవి చూపిస్తా పదండి. ఇంక ఇదేమో కరివేపాకు చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పక్కన ఉందన్నమాట. దీంట్లో కూడా 2 వచ్చాయి, ఒక చిన్న స్టెమ్ ఇంకొకటి పక్కన. 2 ప్లాంట్స్ ఇవి బేసిక్గా. ఇదిగో మొగ్గ అనమాట. ఇంకొక 1 వీక్ అట్లా టైం పడుతుంది వచ్చేస్తుంది. సో ఇది బ్లూమ్ అయిందనమాట. ఇది అన్నిటికన్నా ఫస్ట్ కనిపించింది. ఇది మాత్రం ఒకటే వచ్చింది. కొన్ని ఆకులు మధ్యలోంచి స్టెమ్ లాగా వచ్చి చూసారా ఎంత బాగుంది కదా ఫ్లవరు. మీకు డెఫినెట్గా గార్డెన్లో పెట్టుకోవాల్సిన ఇవ్వండి. గ్రౌండ్లో నాటుకోండి ఉంటే కనుక, లేకపోయినా కూడా కుండీలలో కూడా వేసుకోవచ్చు. మీరు చలి ప్రదేశాల్లో ఉన్నా లేకపోతే మామూలుగా నార్మల్ క్లైమేట్లో ఉన్నా కూడా ఇవి సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఉంటాయి, ఐదర్ మీరు బల్బ్స్ తీసి పెట్టుకోవచ్చు, లేదంటే కూడా అట్లే వదిలేసినా కూడా అవి ఉండి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాటంతట అవి వస్తాయన్నమాట. ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది కదా మనం ఇట్లా బల్బ్స్ లేదా విత్తనాలు వేసినప్పుడు అవి మొలిచి పూలు పూస్తే. అసలు అది చెప్తే అర్థం కాదండి. అవి ఏంటంటే బేసిక్గా మనం బల్బ్స్ నాటొచ్చు అనమాట, గ్రౌండ్లో పెట్టొచ్చు. ఎప్పుడు ఫాల్లో పెడతాం, జనరల్గా పెట్టేస్తే అవి మొలకలు వచ్చి స్ప్రింగ్లో బ్లూమ్ అవుతాయి అనమాట. ఎనీథింగ్ ఈ బల్బ్స్ ఏవైతే ఉంటాయో, ఈ డాఫడిల్స్ టూలిప్స్ ఇట్లాంటివన్నీ అనమాట. ఇంక స్ప్రింగ్లో వాటి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత మనము ఐదర్ గ్రౌండ్లోనే ఉంచేయచ్చు. మనకి ఇప్పుడు కాలిఫోర్నియా లాంటి, సదర్న్ కాలిఫోర్నియా లాంటి వెదర్ అనుకోండి, ఆ గ్రీన్స్ పైన ఉంటాయి, పండిపోయి ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త బ్లూ వస్తాయి. లేదా స్నో ఏరియాస్ అనుకోండి, పైన ఏమీ మీకు అనిపించదు అనమాట, పైన మొత్తం అంతా ఎండిపోతాయి. కానీ లోపల బల్బ్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ నెక్స్ట్ స్ప్రింగ్లో మొత్తం అంతా పైకి గ్రీన్స్ పెరిగి పూలు పూస్తాయి అనమాట.
మనం ఇంకోటి కూడా చేయొచ్చు ఏంటంటే వాటిని డిగ్ చేసి ఆ బల్బ్స్ ఉంటాయి కదా అవి మనము తీసుకొచ్చి లోపల పెట్టుకుని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నాకు తెలిసి మనం ఒక బల్బ్ పెట్టాం అనుకోండి, ఒక ప్లాంట్ వచ్చినప్పుడు దాని నుంచి మోర్ బల్బ్స్ కూడా వస్తాయి. సో మనము ఈ ప్లేస్లో అక్కర్లేదు, నెక్స్ట్ ఇయర్ వేరే ప్లేస్లో కావాలని అనుకున్నాం అనుకోండి, వాటిని ఈ బ్లూమ్స్ అయిపోయిన తర్వాత పువ్వులు అయిపోయిన తర్వాత వాటిని డిగ్ చేసి ఆ బల్బ్స్ తీసి లోపల దాచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫాల్లో కావాలంటే మళ్ళీ నాటుకోవచ్చు అనమాట. సో నాకు ఇప్పటికైతే పలచగానే ఉన్నాయి కాబట్టి ఐ థింక్ వదిలేస్తాను వాటిని, అక్కడక్కడ ఉన్నాయి అనమాట. ఆ పక్క బీచెస్ కింద ఒకటి, ఇక్కడ నాకు డెస్క్ దగ్గర నుంచి కనిపిస్తుంది కదా మొన్న చామంతులు అవి నాటాము, అక్కడ ఒకటి ఉంది, ఇంకా గోడ పక్కకు ఒకటి, అక్కడక్కడ నాటాను అనమాట గ్రౌండ్లో కాబట్టి పెద్ద దగ్గర దగ్గరగా ఏం లేవు కాబట్టి వదిలేస్తాను అని అనుకుంటా. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని బల్బ్స్ తెచ్చి పెడదామని అనుకున్నా. ఈ డాఫోడిల్స్ ఇవైతే ఫస్ట్ ఇయర్ అనమాట. ఇంకా ఫ్లవర్స్ కూడా ఈ మధ్య చాలా ఫ్లవర్స్ వచ్చాయి నాకు గ్రౌండ్లో కూడా పెట్టినవి. ఇప్పుడు ఏమి స్నాప్ డ్రాగన్స్ కావచ్చు, వయోలాస్ కావచ్చు, ఇవన్నీ 2023లోనే అనమాట. ఇంతకుముందు పెద్దగా నేను ఫ్లవర్స్ మీద అంత ఫోకస్ చేయలేదు. సో ఇవన్నీ కూడా పార్షియల్ షేడ్ వచ్చే దగ్గర అన్నీ ఒక్కొక్కటి కలిపి కుండీలలో అన్ని పెడదాము. ఇంకా దీన్ని ఇదైతే మూడు ఉన్నాయి దీంట్లో ఆల్రెడీ. సో దీన్ని మళ్ళీ ఇంకో వేరే ప్లాంట్ కింద ప్రాపగేట్ చేద్దాం. ఎందుకంటే చూసారా ఈ వయలెట్ ఫ్లవర్స్ వాటికి మధ్యలో ఎల్లోవి వచ్చాయన్నమాట, చాలా అందంగా ఉంది. ఇది ఇండోర్లోనే పెట్టుకోవచ్చు, కొంచెం పార్షియల్గా ఎండ వచ్చే లైట్ బాగా ఉండే ప్లేస్లో అవుట్డోర్లో కూడా పెట్టచ్చు అనమాట. సో అదండి, మీరు ఈ ఫ్లవర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ మళ్ళీ కావాలనుకునే వాళ్ళు పెరినియల్స్ కొనండి. ఇట్లాంటివి మల్టిపుల్ ఇయర్స్ వస్తాయి, అవి ఐదర్ సీజన్లో పూస్తాయి లేదంటే ఎవర్ బ్లూమింగ్స్ ఉంటాయి. ఇంకా ఈ డాఫోడిల్స్ అట్లాంటివి ఇప్పుడు చూసారు కదా, అవేమో సీజన్లో అనమాట, స్ప్రింగ్లో వచ్చి పెరిగి మళ్ళీ తర్వాత ఆ ప్లాంట్ ఎండిపోయి పైన లోపల బల్బ్స్ మాత్రం సేవ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఐదర్ మీరు బల్బ్స్ సేవ్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే కనుక అట్లే గ్రౌండ్లో వదిలేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఎవ్రీ ఇయర్ మీకు మళ్ళీ ఎక్స్ట్రా పని లేకుండా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకెప్పుడైతే మీరు టూ మనీ అయిపోయాయి ఎక్కువ ఉన్నాయా అన్నప్పుడు వాటిని మళ్ళీ కావాలంటే డిగ్ చేసి వేరే మీరు ఈ స్పాట్లో వద్దనుకుంటే వేరే స్పాట్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా పెరినియల్స్ కొనుక్కోండి, అవైతే తక్కువ మెయింటెనెన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. మల్టిపుల్ ఇయర్స్ మన ఎక్కువ ఎఫర్ట్ లేకుండానే మన గ్రౌండ్లో పెట్టుంటే కనుక వాటికి అడిషనల్ ఫర్టిలైజర్ అవి ఇచ్చే అవసరం లేకుండా వాటికి మళ్ళీ మళ్ళీ ఇయర్లీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా కంటైనర్లో పెడితే ఏంటంటే మనం చూస్తూ ఉండాలి అవి బ్లూమ్ అయ్యే ముందర, సపోజ్ ఫాల్లో అట్లా ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్తగా వచ్చే టైం ఉంటుంది కదా, ఆ టైంలో మనం కొంచెం ఫర్టిలైజర్ అది యాడ్ చేసుకోవడము, వాటర్ సరిగా చూసుకోవడము. ఇప్పుడు దీనికైతే ఎక్కువ వాటర్ కావాలంట, ఇది చూసారా ఈ థ్రెడ్స్ కూడా పెట్టి వాళ్ళు ఇవైతే వీటిలో కొంచెం పీల్చుకొని ఎక్కువ మాయిశ్చర్ రిటైన్ చేస్తుంది అని చెప్పి ఇట్లాంటివన్నీ చేశారు. దాట్ మీన్స్ ఈ ప్లాంట్కి ఎక్కువ వాటర్ కావాలన్నమాట. సో వీటిని బట్టి మనం కంటైనర్స్లో పెడితే ఏంటంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, వాటి మీద ఫోకస్ చేయాలి, ఫర్టిలైజర్ వేయాలి, ఇవన్నీ ఉంటాయి. గ్రౌండ్లో వదిలేస్తే ఏంటంటే కొంచెం తక్కువ మెయింటెనెన్స్ అది ఉంటుంది అనమాట. అదండి ఫ్లవర్స్ గురించి, బాగున్నాయి కదా. సో దీస్ ప్లాంట్స్ మేడ్ మై డే అనమాట ఈరోజు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వీటిని ఒక దగ్గర నాటుదాము, అన్నీ ఒక కుండీలో నాటి కొంచెం డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చేలాగా, ఇవన్నీ స్ప్రింగ్లో పూస్తాయి కాబట్టి మంచి బ్లూమ్స్ ఉంటాయి అని వీడియో చేద్దామని అనుకున్నా. అదండి డాఫోడిల్స్ లాంటి బల్బ్స్ అయితే తెచ్చుకోండి, అవి పెరినియల్స్ తెచ్చి పడేయండి కంటైనర్లో కానీ గ్రౌండ్లో కానీ, సంవత్సరం సంవత్సరం వస్తూ ఉంటాయి. నేను ఏ ప్లేస్లో నాటానో కూడా మర్చిపోయా బేసిక్గా, అవి వచ్చింది మొలకలు వచ్చిన తర్వాత చూసి ఓ ఇక్కడ నాటేనా అని గుర్తొచ్చింది అనమాట. అంటే జస్ట్ వేస్తాము, జస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ వేసేస్తాము మర్చిపోతాము, వెన్ ది బ్లూమ్ వీ నో దాట్ ఓ ఓకే మనం ఈ పని చేసామా, ఇవి మనం ఇది ప్లాన్ చేసామా అనేది గుర్తు వస్తుంది అనమాట. అదండి మీ వ్యూ మంచిగా బ్యూటిఫుల్గా ఉండేలాగా చూసుకోండి, పాలినేటర్ని అట్రాక్ట్ చేస్తే మంచి పాలినేషన్ కూడా జరిగి కూరగాయలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఫ్లవర్స్ మీద కొంచెం ఫోకస్ చేసి పెరినియల్స్ కొనుక్కొని లో మెయింటెనెన్స్ పెరినియల్స్ కొనుక్కొని గార్డెన్ని ఇంట్లో కూడా బ్యూటిఫుల్గా పెట్టుకోండి. అదండి క్విక్ వీడియో, ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్.